Welcome to SumanTV. Iroju nenu Mukunda Jewels degirunnanu. Identi Mukunda Jewellery lo unnanu. Venakalanta kuda evariki vallu serious ga pan chestunnaru anukuntunnara? Avunandi. Mukunda vala making unit degirunnanandi. Gold making unit. Ikkade manaki kavalsina rakarakala aabharnalu tayaravutayi. Chala interesting ga untundandi. Manamu automatic ga ready ayipoyina item nu chusi idi kavali, ee design kavali, ee design oddu ila choose chestuntam kada. అసలు ఎలా తయారవుతుంది గోల్డ్ ఒక ముద్ద నుంచి మనకు కావాల్సిన స్టైల్లో డిజైన్లు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా ఇక్కడ ముకుంద జ్యువెల్స్ నుంచి నికిత రెడ్డి గారు రెడీగా ఉన్నారు ఆవిడతో మాట్లాడి మేకింగ్ గురించి మనం తెలుసుకుందాం వచ్చేసేయండి హాయ్ నికిత గారు హలో హాయ్ అండి హాయ్ హలో అసలు ఎంత కొత్తగా అనిపిస్తుందంటే ఇప్పటివరకు చాలా జ్యువెలరీ షాప్సే చూసాం మేము ఇట్లా మేకింగ్ యూనిట్ ని చూడటం చాలా ఫస్ట్ అది ముఖ్యంగా గోల్డ్ కి సంబంధించి ఒకసారి పరిచయం చేస్తారా అసలు ఎట్లా మనకి గోల్డ్ ఒక ముద్ద నుంచి ఒక ఐటమ్ గా ఎలా అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా రైట్ నిక్త గారు నిక్త గారు ఇదేంటండి ఈ మెషిన్ ఏంటి ఇది తార్పట్టి మెషిన్ అండి సో ఇప్పుడు మనకు గోల్డ్ ఇప్పుడు జాయింట్స్ ఉంటాయి కదా ఏదైనా ఆర్నమెంట్ కి ఆ జాయింట్స్ కావాల్సిన స్ట్రింగ్స్ థ్రెడ్ అది రెడీ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈ జాయింట్ ఎగ్జాక్ట్లీ అందులో పెడితే మనకి తార్పట్టి చిన్న థ్రెడ్ స్ట్రింగ్స్ అనేవి రెడీ అయి వస్తాయి ఓకే ఓకే దాని నుంచి డిజైన్స్ చేస్తారా అది దట్ ఇస్ యూస్ ఫర్ జాయింటింగ్ ఓకే ఓన్లీ జాయింటింగ్ కోసమే యూస్ చేస్తారు రైట్ ఎంత కావాలంటే అంత ఇక్కడ చేసుకోవచ్చు ఎంత గేజ్ ఎంత సన్నగా దొడ్డుగా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఆహా ఓకే అసలు ప్రాసెస్ ఏంటండి ఫస్ట్ స్టెప్ నుంచి చూద్దామండి ష్యూర్ తిను మా ఇన్ఛార్జ్ మిస్టర్ వినోద్ తను హలో అండి నమస్తే వినోద్ గారు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎగ్జాక్ట్ స్టెప్ ప్రతి ప్రాసెస్ లాస్ట్ ఎండ్ వరకు ఎలా అవుతుంది అనేది ఒకసారి ష్యూర్ అండి ష్యూర్ అండి వెళ్దామండి రైట్ వినోద్ గారు ఇదేంటండి అంటే బ్యాక్ డిజైనింగ్ ఉంటది బ్యాక్స్ తో చేస్తారు బ్యాక్స్ తో చేస్తారు ఆహా డిజైన్ మెషిన్ అక్కడ ఉంది ఓకే అంటే డిజైన్ అంటే ఇప్పుడు నాకు ఒక నెక్లెస్ నచ్చింది నెక్లెస్ నచ్చింది ఆ డిజైన్ నేను మీకు పంపితే గనక లేకపోతే మీరు చూస్ చేసుకుంటారు అనుకుంటా మా దగ్గరనే డిజైన్స్ ఉంటాయి ఉంటాయి చేయి దాన్ని మీరు ఇలా వ్యాక్స్ లో చేయించుతారు వై వ్యాక్స్ లో చేయించి ఆహా చూడండి ఓకే ఇట్లా చెట్టులా తయారు చేసి ఇది ఏంటండి వ్యాక్స్ అది కూడా ఆ వ్యాక్స్ కాదు డిజైన్ అంటే దీంట్లో అన్ని ఉంటాయి సెట్స్ ఉంటాయి హార్స్ ఉంటాయి చాకర్స్ ఉంటాయి అన్ని మిక్స్ ఉంటాయి అన్ని ఇట్లా ఒక ట్రీ లాగా ఒక ట్రీ లా చేసి ఒక కాస్టింగ్ లో ఓకే ప్లాస్టర్ లేస్తారు రైట్ రైట్ ముందు అయితే ప్రతిది ఏదైనా కూడా ఇలా వ్యాక్స్ తో తయారు చేస్తారు కంపల్సరీ ఇప్పుడు మేము అంటే ఒకటే చేయాలి కదా అవును అవును జనరల్ గా షాప్స్ కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే అమ్మో చాలా కొంచెం కష్టం అంది మెషిన్ డిజైన్ టైం తీసుకుంటుంది అంటారు సో డిజైన్ టు డిజైన్ చేంజ్ అవుతుందా చేంజ్ అవుతుంది చేస్తే అవుతుంది ఓకే ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి నెక్స్ట్ ప్రాసెస్ ది కాస్టింగ్ కింద కింద ఉన్నాయి ఓకే అక్కడ ఏం చేస్తారు అంటే అక్కడ పీసెస్ వస్తాయి కదా కటింగ్ చేసి ఏ నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్ సపరేట్ చేస్తారు హారం సపరేట్ చేస్తారు చాపర్ సపరేట్ ఇయర్ రింగ్స్ ఉంటే అది సపరేట్ చేస్తారు చేసిన తర్వాత దానికి సోల్డరింగ్ చేస్తారు సోల్డరింగ్ చూసారంటే చూడండి రైట్ చూడాల్సిందే నేను అందుకే వచ్చాం ఇప్పుడు వినోద్ గారు మనం పైన ప్రాసెస్ చూసాము వ్యాక్స్ తో డిజైన్స్ చేసి తర్వాత దాన్ని కాస్టింగ్ చేస్తారు కాస్టింగ్ చేసిన తర్వాత ఇలాంటి పీస్ వస్తాయి ఓకే ఇలాంటి పీస్ ఇలాంటి పీస్ ఇలాంటి పీసెస్ వచ్చిన తర్వాత దీనికి జాయింట్ చేస్తారు తీగ చేసి ఇక్కడ జాయింట్ ఒక జాయింట్ టూ
రింగ్స్ వస్తాయి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? దీని తర్వాత ప్రాసెస్ జాయింటింగ్ చూడండి. జాయింటింగ్ అయినాక మొత్తం కంప్లీట్ అయిపోతుంది పని. కంప్లీట్ తర్వాత పాలిష్ కి పంపిస్తారు. ప్రతిదాన్ని జాయింట్ చేస్తారు. జాయింట్ కంపల్సరీ, ఎందుకంటే జాయింట్ లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది. అవునవును, రైట్. ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కదండి, తర్వాత ఏంటండి? తర్వాత పాలిష్ దగ్గర పాలిష్ చేయాలి. పాలిష్ తర్వాత సెట్టింగ్ లో పోతుంది. స్టోన్ కోసం పెట్టడం. ఓకే, స్టోన్స్ ఉంటే గనక అక్కడ ఫిట్ చేస్తారా? అక్కడ ఫిట్ చేసి మళ్ళీ మళ్ళీ పాలిష్ పోతుంది. ఒక ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ జుమ్కీస్ అనుకుందాం, ఎన్ని రోజులు పడుతుంది మేకింగ్ మొత్తానికి? అంటే చిన్న ఉంటే ఒక రోజులో అయిపోతుంది, పెద్దది ఉంటే ఒక 3-4 డేస్ వర్క్ పైన ఉంటుంది. డిజైన్ బట్టి వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. సో పైన చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్. అలా అక్కడ స్టోన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇంకొకసారి పాలిష్ చేసి సో షాప్స్కి పంపించేస్తారు. ఇంకా ఒక వస్తువు తయారవ్వాలి అంటే ఎంతమంది పనిచేయాలి, ఎంత శ్రమ, అంత ఎంత నైపుణ్యత ఉండాలో మనకి చాలా క్లియర్గా మనకి ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా అర్థమైపోతుందండి.